అధికార పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా పోలింగ్ బూత్లు ఎలక్షన్ అధికారులు పనిచేశారని తూర్పు గోదావరి జిల్లా సామలకోట మండలం పనసపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థి మోసేస్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అధికారుల లోపంతోనే క్రాస్ ఓటింగ్ జరిగి ఓటమి పాలయ్యామని సర్పంచ్ అభ్యర్థి మోసేస్ బాబు ఆరోపించారు. ఈ సందర్భంగా తనకు న్యాయం చేయాలంటూ కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. పనసపాడు గ్రామం అండి, సామలకోట మండలం, తూర్పు గోదావరి జిల్లా అండి. నేను రాయుడు మోజస్ బాబు నా పేరు. మరి పుట్టగుర్తుపై సర్పంచ్ అభ్యర్థిగా మరి 9వ తారీఖున మరి పోలింగ్ జరిగింది. మరి నేను ఓడిపోవడం జరిగింది. ఓడిపోవడం అంటే ఎలాగంటే 2వ తారీఖున ఎలక్షన్ కమిషనర్ గారికి, రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ గారికి, అలాగే జిల్లా అబ్జర్వర్సర్స్ మరి జిల్లా పంచాయతీ ఎన్నికల అధికారి గారికి, అరుణ్ కుమార్ గారికి ఫిర్యాదు చేశాం. ఫిర్యాదు చేసినా సరే మరి ఈ రోజుకి అధికారులకు అందరికీ ఫిర్యాదు చేశాం, యాప్లకు పెట్టాం, ఈ మెయిల్కి పెట్టాం, ఎవ్వరో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మరి ఫిర్యాదులు చేసాం. అలాగే నిన్న ధర్నా చేసాం, పొద్దున్న నుంచి 5 గంటల 6 గంటల వరకు ఉన్నది. మళ్ళీ వినతి పత్రం అందించాం కలెక్టర్ గారికి, కానీ ఇప్పటికొచ్చి ఎటువంటి న్యాయం చేయలేదు. న్యాయం చేయలేదు పోయింది, 2 కేసులు ఆల్రెడీ ఉన్నాయని చెప్పేసి మేము ఫిర్యాదులోనే రాసాం. ఒక కేసు పాలసీ కేసు కానీ తీసాడని చెప్పేసి రాసాం. మరి ఇప్పుడు కూడా ఇప్పుడు ఏమని మళ్ళీ రిపోర్ట్లు ఏమి ఇచ్చారంటే, మనకి జేసీ మేడం గారికి మరి మేము ఇన్నిసార్లు ఫిర్యాదు చేసామండి, ఈ ఫిర్యాదుల మీద మీరు మాకేం న్యాయం చేశారని చెప్పేసి మరి చెప్పండి అంటే, ఆవిడ కాపీ ఇచ్చారు, కాపీ కూడా ఇవ్వండి అని చెప్పేసి మేము అడిగాం. ఈ కాపీ ఇచ్చారు. మరి ఈ కాపీలో ఏముందంటే, మేమే గలాటా చేసినట్టుగా, మేమే గొడవ చేసినట్టుగా ఆ ఎంఆర్ఓ పోలీసు వారు రిటర్నింగ్ అధికారి రిపోర్ట్ ఇచ్చారు మా మీద కేసు ఇచ్చినట్టుగా. మేము చెప్తున్నాం ఏంటంటే, మా దగ్గర అన్ని వీడియోస్ ఉన్నాయి, ఎవరు గలాటాలు చేశారో, ఎవరు పొలాలు పంచిపెట్టారో మా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. అలాగే మేము డబ్బులు పంచుతాం, అలాగే ప్రాఫిట్స్ సిగరేస్తాం అని అక్కడ ఉన్న వెంకటేశు మరి నెగ్గిన అభ్యర్థి మరి నైట్ 1 గంట 2 గంటల ప్రాంతంలో పాట ఇంటిక వచ్చి మరి అలాగే వైసీపీ వాళ్ళు ఏదో గొడవ, పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. మరి ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే అండి, ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ గారు మా సీసీ కెమెరాలు పెట్టి పోలింగ్ బూత్లో ఎలక్షన్ జరపమని చెప్పేసి జీవో పాస్ చేశారు. అలాగే కోర్టులో కూడా మరి ఎలక్షన్ జరపమని చెప్పేసి కోర్టులో కూడా నిన్న కోర్టుకు వచ్చారు, కోర్టు కూడా తీర్పు ఇచ్చారు. మేమేం చెప్తున్నామంటే, మా డిమాండ్ ఏంటంటే అండి, ఇప్పుడు 9వ తారీఖున జరిగిన ఎలక్షన్లో మరి మీరు సీసీ కెమెరాలు పెట్టకుండా మరి ఎలక్షన్ జరిపించారు కాబట్టి, మేము చెప్పినా సరే ఫిర్యాదు చేసినా సరే మరి పట్టించుకోలేదు కాబట్టి ఆ ఎలక్షన్ రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి మేము కోరి ప్రార్థిస్తున్నాం.